ఇంకా ఈ పింక్ కలర్ షర్ట్ అనేది వదలరా ఇంకా మీరు? ఈ పింక్ అనేది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క ఉద్యమానికో పోరాటానికో సంకేతం కాదు, ఇది ఒక త్యాగానికి సంకేతం. ఉద్యమాలంటేనే త్యాగాలు, పోరాటాలంటేనే త్యాగాలు. త్యాగాలు లేకుండా ఉద్యమాల గురించి మాట్లాడడం, త్యాగాల గురించి మాట్లాడడం, లేకపోతే నేను అది చేసినా ఇది చేసినా నేను ఒక చరిత్ర నిర్మాతని, నేను ఒక చరిత్ర సృష్టికర్తని అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, త్యాగం అనేది ఒక భూమిక అది. కాబట్టి సరే జవహర్లాల్ నెహ్రూ చొక్కా మీద గులాబీ పెట్టుకొని అది త్యాగానికి సంకేతం అని పెట్టుకున్నాడు, ఇవన్నీ వేరే విషయాలు. కానీ ప్రపంచ చరిత్రలో ఎర్రజెండాకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఎర్రజెండా అంటేనే త్యాగానికి ప్రతిరూపం అది. అట్లా ఈ గులాబీ కూడా ఒక త్యాగానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి మేము 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది త్యాగాల పునాదుల మీదనే నిర్మాణం కావాలి అనే దాంతో ఆలోచించి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రుల చేత ఎంతైతే భంగపడ్డది, దగాపడ్డది అనుకున్నామో, తెలంగాణని తెలంగాణ ఉద్యమ నాయకులు 70లో మనం చూసినాం. టీపీఎస్ తర్వాత జరిగినటువంటి ఆ విద్రోహం అనుకోండి, లేకపోతే అప్పుడు జరిగిన మోసాలు అనుకోండి, ఇదంతా జరిగింది. 53లో ఒక రకంగా జరిగితే, 56లో ఒక రకంగా జరిగితే, మళ్ళీ తిరిగి 70, 71లో జరిగినటువంటి ఆ మోసం అనేది ఏదైతే ఉందో. కాబట్టి ఇప్పుడు త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమ నిర్మాణం ప్రారంభం కావాలి. సరే 69లో జరిగినట్టు జరగకుండా ఇంకొక కొత్త రూపంలో జరగాలని దాంతో మేము అన్వేషించి అనేక రకాలుగా పరిశీలించి చేసినటువంటి దాంట్లో భాగంగా రూపొందించబడిందే ఇది. అమెరికాలో ఈ ఒక ఆర్గనైజేషన్కు ఉన్నటువంటి జెండా ఇది. మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా పరిశోధన అన్వేషణ చేసి నేను స్వయంగా దీన్ని ఒకే కలర్ ఉండాలనేది మా ప్రాథమిక సూత్రం. సింగిల్ కలర్, మల్టీ కలర్ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని ఒక కండువగానైనా లేకపోతే ఒక జెండాగానైనా ఎక్కడి వాళ్ళు అక్కడ, ఏ బస్తీలో, ఏ గూడెంలో, ఏ ఆదివాసీ ప్రాంతాలైనా, మారుమూల ప్రాంతాల్లోనైనా దీన్ని అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న షాపులలో పోయి కొనుక్కొని దాని ఒక జెండాగా, దాని ఒక కండువగా రూపొందించుకునే పరిస్థితి ఉండాలి. దాంతో రూపొందించుకున్నదే ఇది. అక్కడి నుంచి వచ్చిందే కానీ దీనికి వేరే వేరే రకమైన కారణాలు అయితే ఏం లేవు. ఇప్పటికీ మీరు కేసీఆర్ తోటి మాట్లాడుతున్నారా అంటే, మాట్లాడడం అనేది నేను ముఖాముఖి సంభాషణ లేదు, కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఆయన నాకు మంచి మిత్రుడు. చదువుకున్నప్పటి నుంచి ఆయన ఏఎస్ఎఫ్లో ఉండే, నేను ఆర్ఎస్సీలో ఉంటే, వరంగల్లో చదువుకున్నప్పుడు ఆయన లా స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను సీకేఎం కాలేజీలో స్టూడెంట్గా ఉంటే, మాకు వాళ్ళకి దగ్గరగా అనేక విద్యార్థి ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమిష్టి కార్యాచరణ అనేది ఎస్ఎఫ్ఐ కొద్దిగా దూరంగా ఉండేది, కానీ ఏఎస్ఎఫ్ఐ మొదటి నుంచి కూడా అది కొంత దగ్గరగా మాతోటి ఉండేది. కాబట్టి యూనివర్సిటీలోనైనా లేకపోతే వేరే కాలేజీల్లోనైనా రాష్ట్రవ్యాప్త ఉద్యమ నిర్మాణంలో కూడా అప్పుడు 40 రోజులు జరిగింది పాలిటెక్నిక్ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, దాంట్లో కలిసి పనిచేయడం ఇట్లా ఉండేది. కేసీఆర్ గారితో ఫోన్లోనైనా మీరు సంభాషణ కొనసాగిస్తారా ఇప్పటికీ? నాకు అట్లా సంభాషణ చేయడం నాకు ఇష్టం లేకుండా, ఈ మధ్య కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి రీసెంట్గా మళ్ళా టీఆర్ఎస్లో వచ్చే ముందు కూడా నాతోటి, ఆయన కేసీఆర్ తోటి ప్రత్యక్ష చర్చలు అయి పూర్తయిన తర్వాత నాతో మాట్లాడిండు. అన్న జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న, నేను సార్ గుర్తు చేస్తున్నాడు, ఇన్నాన్న ఏం చేస్తున్నా అంటున్నాడు, ఏమైనా ఆలోచిస్తున్నా అంటున్నాడు అని నన్ను జిట్టా బాలకృష్ణారెడ్డి అడిగాడు. సరే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా అనుకున్నది, మేము ఎందుకంటే ఒక రెవల్యూషనరీ పాలిటిక్స్ నుంచి వచ్చినాం కాబట్టి మేము మొదటి నుంచి చెప్పినాం, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు కోసమే తెలంగాణ కావాలి. తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అని మేము ప్రశ్నించినప్పుడు, ప్రశ్నలు వేసుకున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా పాలకుల మార్పు కోసం తెలంగాణ కోరుకోవడం లేదు, పరిపాలన మార్పు కోసమే తెలంగాణ కోరుకుంటున్నాం. పరిపాలన మార్పు సరిగ్గా జరగలేదా మరి? ఇక మనందరికీ తెలుసు ఏం జరిగిందో. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో మేము తెలంగాణ ఉద్యమ ప్రారంభం మేము 96, 97లో ప్రారంభించినప్పటికీ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 కుండలక్ష్మణ్ బాపోజీ గారు ఇచ్చినటువంటి ఆ జలదృశ్యంలో ఈ గులాబీ జెండాని అక్కడ మేము ఒక వెలుగులోకి తీసుకొచ్చినాం. ఆ రోజు ఒక్కసారి ఆ వీడియోలు చూడండి, లేకపోతే ఆ పత్రికల్లో ఆ రోజు రాసిన విషయాలు రాయండి. 5 అంశాల ప్రాతిపదికగా తెలంగాణ ఉద్యమాన్ని మేము ముఖ్యాంశాలు: ఒకటి, విద్యారంగంలో సమూలమైన మార్పులు, వైద్య రంగంలో సమూలమైన మార్పులు, ఉపాధి రంగం భద్రతతో కూడినటువంటి ఉపాధి రంగం ఏర్పాటు కావాలనేది. 4వది, సంపద పరిరక్షణ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల సంపద, అది భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, జల సంపద, ఇంకా అన్ని రకాలైనటువంటి సంపద, మానవ సంపదతో సహా, మేధో సంపదతో సహా అన్ని రకాల సంపదని పరిరక్షించడం అనేది 4వ అంశం. 5వది, వీటన్నిటితో పాటు ఆత్మగౌరవం అనేది కాపాడుకోబడాలి. ఈ ఆత్మగౌరవం అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, ఇది చాలా అత్యంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశం. ఇది ఈ 5 అంశాలని మేము ఆ రోజు ఈ గులాబీ జెండాని టీఆర్ఎస్ని అంకురార్పణ చేసిన రోజు, ప్రజా సమూహంలోకి తీసుకొచ్చిన రోజు, అనౌన్స్ చేసిన రోజు, ఆయన 3 ఖాళీ కవర్లను చూపించి ఆయన రాజీనామా చేసిన రోజు, ఆయన అధ్యక్షునిగా నిమ్మ నరసింహారెడ్డి గారు ప్రతిపాదన చేస్తే నేను బలపరిచి, ఎందుకంటే నిమ్మ నరసింహారెడ్డి గారు ఆయన ఓన్ కాన్ఫరెన్స్ కాబట్టి అక్కడి నుంచి బలపరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన బలపరిస్తే, ఆయన ప్రతిపాదన చేస్తే నేను బలపరిస్తే ఆయన అధ్యక్షుడయ్యాడు ఆ రోజు. కానీ ఆయన అంటే కేసీఆర్ గారు, అదే కేసీఆర్ పేరు చెప్తలేరు మీరు, ఆయన ఆయన అంటారు అని. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ రోజు వరకు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే, దాని తర్వాత కేసీఆర్ అయ్యండు. దాని తర్వాత మే 17 సింహగర్జన కరీంనగర్లో లక్షలాది జనం ముందు, ఆ రోజే మొట్టమొదటిసారి జయశంకర్ గారు జలదూషణలో ఆయన వాహనం ఎక్కి ఆ బహిరంగ సభలో మాట్లాడి, అప్పటి వరకు జయశంకర్ గారు టీఆర్ఎస్ తోటి సంబంధం లేదు, టీఆర్ఎస్ చర్చల్లో లేడు, టీఆర్ఎస్ తోటి ఎక్కడ కూడా ఆయన అనుసంధానంగా లేదు. అదే రోజు శిబు సోరెన్ గారు, ఏదైతే జార్ఖండ్ రాష్ట్ర సాధన ముఖ్య అధినేత శిబు సోరెన్ గారు కూడా ఆయన్ని, ఎందుకంటే శిబు సోరెన్ గారు స్మాలర్ స్టేట్స్ కమిటీకి ఆయన ప్రెసిడెంట్గా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉంటే 2001 వారికి, 2000 వరకు. తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది, వాజ్పేయి గారు రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు, ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయింది, అది అయిపోయింది. తర్వాత బాస్ముత్యార్ గారు బోడోల్యాండ్ నుంచి, ఆయన అధ్యక్షుడు, నేను జనరల్ సెక్రటరీ. అట్లా స్మాలర్ స్టేట్స్కు ఏదైతే ఉన్నదో ఆయన మేము ఆహ్వానించడం, ఆయన రావడం అదే జరిగింది. దాని తర్వాత 3వది, మన శనిగరం సంతోష్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఫస్ట్ జడ్పీ చైర్మన్, ఆయన అంతకుముందు మంత్రి, ఆయన కూడా కరీంనగర్. అక్కడ చాలా స్పష్టంగా చెప్పినాం మేము, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని మేమిద్దరమే వేదిక మీద నిలబడి భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని చూయించుకుంటూ దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మేము గినక ఒకవేళ ఆర్టికల్ 3A ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అనేది జరుగుతుంది, అది భారత రాజ్యాంగంలో పొందుపరుచున్నది, కాబట్టి ఇది గినక మేము ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని అక్కడ కూడా ఈ అంశాలన్నీ చెప్పి మేము ఆ రోజు చెప్పినాం. సరే, కాలక్రమంలో ఈ రాజకీయాలు ఏం జరిగినాయో, ఏం జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. రాష్ట్ర సాధనకు ముందు ఏం జరిగిందో తెలుసు, రాష్ట్ర సాధన జరిగిన తర్వాత, అంటే దాదాపుగా 2014 ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో ఏదైతే లోక్సభలో, రాజ్యసభలో బిల్లులు ఆమోదించబడడం, దాని తర్వాత అది ఆ రోజున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ద్వారా గెజిట్ విడుదల కావడం, దాని తర్వాత ఎన్నికలు, జూన్ 2వ తారీఖు నూతన రాష్ట్రాల ఆవిర్భావం, ఇదంతా ఇక మనకి అందరికీ తెలుస్తుంది. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీయా, రాజకీయ పార్టీయా? అసలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు కదా. అదే అంటే మీరు అనౌన్స్ చేసింది, మీరు ఊహించుకుంది, మీరు పెట్టుకుంది దేని గురించి? ఉద్యమ పార్టీ కింద పెట్టిరో, రాజకీయ పార్టీ కింద పెట్టిరో? 2, అంటే రాజకీయ పార్టీ అని కాదు, కానీ 2 అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర సాధన జరగాలి. ఎందుకంటే మనము ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాం, అంటే రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రాలు ఏర్పాటు కావాలి, అంతకుమించి వేరే మార్గం లేదు. ఇక్కడ భారతదేశంలో ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో రాజ్యాంగబద్ధంగానే కావాలి. రాజ్యాంగబద్ధంగా అంటే ఏంది? మనం ఎన్నికలు ఒకవైపు, ఇంకోవైపు ఉద్యమం ఒకవైపు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి. పూర్తి ఎన్నికలనే ఎజెండాగా పెట్టుకొని పోతే తెలంగాణ రాదు, అట్లా పూర్తి ఉద్యమంగా పెట్టుకొని పోతే మేము ఉద్యమం ద్వారానే అంటే ఎక్కడొస్తుంది, రాదు. అల్టిమేట్గా పార్లమెంట్లో బిల్లు ఉండాలి, బ్యాలెట్ ఉండాలి అన్న నినాదంతో వచ్చింది, అంతేనా? కాదు కాదు, బుల్లెట్ కాదు, బుల్లెట్ అనేది అంశం కాదు. ఉద్యమం, త్యాగాలు, త్యాగాలు, ఉద్యమం ఒకవైపు, ఇంకోవైపు సరే ఎన్నికలు, తర్వాత పార్లమెంట్లో మనం అందరిని ఒప్పించి మెప్పించి బిల్లు పాస్ చేసుకోవడం, ఈ రెండింటినీ సమానంగా ముందుకు పోవాలనేది ఆ రోజున్న ఆలోచన.